ఈరోజు అనగనగా కాలం నాటి ఒక కథ చెప్తాను ఇందులో పెద్ద సస్పెన్సు గొప్ప మలుపులు ఏమీ ఉండవు చాలా సాదాసీదా కథ అరవిందుడు జయంతుడు అనే వ్యాపారస్తులిద్దరూ మహేంద్రపురి అనే ఊరికి వెళుతున్నారు మధ్యలో అడవులు దాటాలి కొండలు దాటాలి ఎక్కడో దోవ తప్పిపోయారు మార్గమధ్యంలో కనిపించిన ఒక వ్యక్తిని మహేంద్రపురికి దారేటు అని అడిగారు అతను ఒకవైపు చూపించి సూటిగా వెళ్లమన్నాడు ఇద్దరూ అతను సూచించిన దిశగా నడిచారు అది వెళ్ళి 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 ఒక నది దగ్గర ఆగిపోయింది ఇద్దరూ ఆశ్చర్యపోయారు వాళ్లను అటువైపు వెళ్లమని చెప్పిన నది విషయం చెప్పలేదు కొద్ది గంటల్లో చీకటి పడబోతోంది పక్కనే దట్టమైన అడవి ఉంది రాత్రికి అక్కడ ఉండడం క్షమం కాదు నది దాటడానికి రేవుగాని పడవలు గానీ ఏమీ లేవు అటుకుండా ఎవరూ నదిని దాటిన దాఖలాలు కూడా లేవు నదేమో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఏం చెయ్యాలి ఈ కష్టాలన్నీ వాడివల్లే వచ్చాయి మనల్ని తప్పుదోవ పట్టించాడు అనవసరంగా అడిగాం అరవిందుడు విసుక్కుంటున్నాడు జయంతుడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మళ్ళీ అరవిందుడే ఏం మాట్లాడవేంటి మంచి రోజులు కావు వద్దంటే వినకుండా నువ్వే బయలుదేరమన్నావు ఇప్పుడు చూడు ఏదీ కాని చోట ఇరుక్కుపోయాం ఇదంతా నీవల్ల అదుగో మధ్యలో మనల్ని తప్పుదోవ పట్టించిన వాడి వల్ల వచ్చింది అరవింద ఇప్పుడు అవన్నీ అనుకునే ఉపయోగముంది చెప్పు ముందు మనం నుంచి నది దాటే మార్గం ఆలోచించాలి వచ్చిన త్రోవలో వెనక్కి వెళ్దామన్నా అడవిలో చిక్కుకుపోతాం మనకి నదిని దాటడం ఒక్కటే మార్గం జయంతుడు నిశ్చయంగా చెప్పాడు ఎట్లా మనిద్దరికి ఈతరాదయ్యే మళ్లీ అరవిందుడు నశ మొదలుపెట్టాడు జయంతుడు పరిసరాలను పరిశీలించాడు ఎండిపోయి నేలకు వాలిన చెట్టు ఒకటి కనిపించింది కాస్త దూరంలో మొనదేలిన రాళ్లు రెండు మూడు కనిపించాయి దీక్షగా కూర్చున్నాడు రెండు మూడు గంటల్లో కత్తి మొనలాంటి రాళ్లతో ఆ చెట్టు కొమ్మని తెప్పలాగా మార్చగలిగాడు అరవిందుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు తెప్ప సిద్ధమైంది ఇద్దరూ క్షేమంగా నదిని దాటగలిగారు ఇది కథ మామూలు కథ అని చెప్పాను కదా దీనిలో నుంచి మనం ఏం తెలుసుకోగలమో చూద్దాం నిత్య జీవితంలో చాలాసార్లు మనకి అనుకోని నదులు ఎదురవుతాయి ఎవరి తప్పులో మనల్ని అక్కడికి నడతాయి లేదా మనం చేసిన పొరపాట్లే మనల్ని అలాంటి అగ్నిపరీక్షకు గురిచేస్తాయి అలాంటప్పుడు అరవిందుడిలాగా గతాన్ని తిట్టుకుంటూ కూర్చునేవాళ్లు కొందరైతే జయంతుడిలాగా పరిష్కారం ఆలోచించి సమస్యనుంచి బయటపడేవాళ్లు మరికొంతమంది సమస్యలు ఎదురైనప్పుడు గతం కంటే భవిష్యత్తు గురించి ఆలోచనలన్నింటినీ కేంద్రీకరించాలని అనుభవజ్ఞుల సలహా జరిగిపోయిన సంఘటనల గురించి తిట్టుకుంటూ కూర్చుంటే మన శక్తి అంతా ప్రతికూలాత్మకంగా మిగిలిపోతుంది ముందు పరిష్కారం కావాలి కదా అందుకని పరిష్కారం గురించి వివిధ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించగలిగితే అనుకోకుండా ఎదురైన నదిని దాటే తెప్పలని తయారు చేసుకోగలం సమస్య నుంచి బయటపడ్డాక తీరిగ్గా రూట్ కాజ్ అనాలసిస్ చేసుకుని అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది ఎవరి వల్ల వచ్చింది అది రాకుండా ఎలా చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా విశ్లేషించుకుని తదుపరి కార్యాచరణని రూపొందించుకోవచ్చు తనకున్న శక్తియుక్తులన్నింటినీ పాజిటివ్ ఎనర్జీగా మలచుకున్నవాడే విజేతగా ముందుకెళ్తాడు అనేది చరిత్ర చెప్పే సత్యం